హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఫ్యాన్కి రెండు డిమ్మల్ని ఎలా బీయించుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రెండు టూ వే స్విచ్చెస్ అనేది కావాలి. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మూడు టర్మినల్స్ అనేది ఉంటాయి. అయితే ఈ టూ వే స్విచ్చెస్కి అనేది డిమ్మని ఎలా బీయించుకోవాలో అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ టూ వే స్విచ్ అనేది ఒక్కొక్క బోర్డులో ఒక స్విచ్ అనేది ఉంటుంది, అలాగే డిమ్మర్ కూడా ఒక్కొక్క బోర్డులో ఒక డిమ్మర్ అనేది ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థం కావడానికి అనేది నేను అన్నీ ఒక చోటు పెట్టి బిగిస్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెగ్యులేటర్ అనేది మనకి రెండు వైర్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఈ రెగ్యులేటర్ అనేది మనం బిగించుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ వే స్విచ్ పై వైపున అనేది ఈ వైర్ని అనేది బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పై టర్మినల్కి అనేది వైర్ని అనేది బీయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డిమ్మర్ మరొక వైర్ని కూడా ఇవతల వైపు ఉన్న టూ వే స్విచ్ పై టర్మినల్కి అనేది బీయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మరొక డిమ్మర్ని కూడా బీయించుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ వే స్విచ్ కింద వైపున అనేది ఈ డిమ్మర్ వైర్ అనేది బీయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కింద వైపున అనేది డిమ్మర్ వైర్ అనేది బీయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మరొక వైర్ని టూ వే స్విచ్ కింద వైపు అనేది బీయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఫ్యాన్ వైర్ని అనేది బీయించుకోవాలి. ఇక్కడ మనం ఫ్యాన్ అనేది చూపించలేము కాబట్టి ఫ్యాన్ ప్లేస్లో అనేది బల్బ్ అనేది బీయించి చూపిస్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ పాయింట్ అనేది ఇక్కడైనా బీయించుకోవచ్చు, లేదంటే ఇటువైపు అనేది మధ్యలో అన్న బీయించుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇటువైపు అనేది లైట్ పాయింట్ అనేది బీయిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే టూ వే స్విచ్చెస్లో అనేది ఒకవైపు పాయింట్ వైర్ని బీయించాలి, మరొక వైపు అనేది మధ్యలో ఫేస్ వైర్ అనేది బీయించాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం న్యూట్రల్ కనెక్షన్ అనేది చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి సప్లై వైర్స్. ఫస్ట్ మనం న్యూట్రల్ వైర్ని అనేది కనెక్షన్ చేద్దాం. లైట్ నుంచి వచ్చిన న్యూట్రల్ పాయింట్ని, సప్లై నుంచి వచ్చిన న్యూట్రల్ని, ఈ రెండు జాయింట్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు కటింగ్ బ్లేడ్తో బాగా ట్విస్ట్ చేయండి, లేకుంటే ఇక్కడ లూజ్ కాంటాక్ట్ అనేది ఏర్పడి వైర్ అనేది కాలిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ జాయింట్స్కి అనేది టేప్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం కావడానికి స్విచ్చెస్కి వైరింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇలా చేయకుండా స్విచ్ బోర్డ్లో ఫిట్ చేసుకొని బీయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఫేస్ వైర్ అనేది బీయించుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టూ వే స్విచ్ మధ్యలో అనేది ఫేస్ వైర్ అనేది బీయించుకోవాలి. అటువైపు అనేది మనం పాయింట్ వైర్ అనేది బీయించుకున్నాం, ఇటువైపు అనేది ఫేస్ వైర్ అనేది బీయించుకోవాలి మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది కనెక్షన్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ వే స్విచ్ మధ్యలో అనేది ఫేస్ అనేది బీయించుకున్నాం, ఇటువైపు అనేది పాయింట్ వైర్ అనేది మధ్యలో బీయించుకున్నాం, ఇక్కడ అనేది న్యూట్రల్ వైర్ అనేది బీయించుకున్నాం, ఇక్కడ అనేది డిమ్మర్ వైర్ అనేది టూ వే స్విచ్ పైన ఒకటి బీయించుకున్నాం, అలాగే మరొక వైర్ అనేది మరొక టూ వే స్విచ్ పై టర్మినల్కి అనేది బీయించుకున్నాం, అలాగే మరొక డిమ్మర్ వైర్ని కూడా టూ వే స్విచ్ కింద వైపున ఒకటి, అలాగే ఇటువైపు టూ వే స్విచ్ కింద వైపు అనేది బీయించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వైరింగ్ అనేది మనం సప్లైని ఆన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ టూ వే స్విచ్ అనేది ఆన్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బల్బ్ అనేది వెలిగింది. నెక్స్ట్ ఈ డిమ్మర్లో అనేది లైటింగ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా లైటింగ్ అనేది తగ్గించుకోవచ్చు మరియు పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం స్విచ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాం ఇటువైపు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇటువైపు అనేది స్విచ్ అనేది ఆన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ డిమ్మర్లో కూడా పవర్ అనేది తగ్గించుకోవచ్చు మరియు ఎక్కించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వైరింగ్లో అయితే చిన్న ప్రాబ్లం అయితే ఉంది. మనం ఇక్కడ అనేది స్విచ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఈ డిమ్మర్లో అనేది మనం స్పీడ్ అనేది, అదే లైటింగ్ అనేది తగ్గించుకోవచ్చు లేకుంటే పెంచుకోవచ్చు. అదే సమయంలో మనం ఇటువైపు ఉన్న డిమ్మర్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి ఇందులో ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ చేసుకోవాలంటే మనం ఇక్కడ అనేది స్విచ్ అనేది ఆఫ్ చేసుకొని ఇక్కడ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్నట్లయితే మనకి
ఇక్కడ అనేది మనకి కంట్రోల్ అనేది అవుతుంది ఈ డిమ్మర్లో చూడండి. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు.